సేతు బంధాసనం ఇది పడుకొని చేసే ఆసనం. సేతు అంటే వంతెన అని అర్థం. పైగా ఈ ఆసనం అచ్చంగా చూడడానికి శరీర ఆకారంలో ఉండే వంతెన అంటే బ్రిడ్జిలా ఉంటుంది. అందుకే సేతు బంధాసనం అంటారు. మన బాడీని విల్లులా వంచేలా చేస్తుంది సేతు బంధాసనం. నడుము దగ్గర చేతులు పెట్టి మన వెన్నును పైకి లేపుతూ ఈ ఆసనం వేస్తాం కాబట్టి వెన్ను నొప్పి అనేది మటుమాయమవుతుంది. అలాగే సన్నని నడుము కోసం ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శరీరం చాలా రిలాక్సింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఈ ఆసనం వల్ల వెన్ను నొప్పితో పాటు పొట్ట భాగం కూడా చాలా బాగుంటుంది. వీలైనంత వరకు కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే పొట్ట దగ్గర కొవ్వు కూడా కరుగుతుంది. అమ్మాయిలకు ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మెరుపు తీగ లాంటి నడుము కోసం వాళ్లకు సేతు బంధాసనం మించిన ఆప్షన్ మరొకటి లేదు. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం సేతు బంధాసనం. సేతు బంధాసనం బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటాము. సో ఈ పొజిషన్లో మెయిన్గా వెరీ స్లోలీ ఎల్బో సపోర్ట్ తీసుకొని గుడ్ శవాసనం, మెల్లగా శవాసనకి వెళ్ళండి. సో ఇలా శవాసనకి వెళ్ళిన తర్వాత రిలాక్స్ షోల్డర్స్, షోల్డర్స్ ఇలా రిలాక్స్ చేసేసి వెరీ స్లోలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యువర్ బెండ్ యువర్ రైట్ లెగ్ అండ్ దెన్ స్లోలీ బెండ్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ జస్ట్ మూవ్ యూర్ లెగ్ ఇన్ సైడ్. లెగ్స్ నెమ్మదిగా లోనికి తీసుకురండి అండ్ దెన్ హోల్డ్ యువర్ యాంకిల్ జాయింట్స్, రెండు హ్యాండ్స్తో యాంకిల్ జాయింట్స్ పట్టుకొని దెన్ వెరీ స్లోలీ శ్వాస తీసుకుంటూ, వెరీ స్లోలీ శ్వాస తీసుకుంటూ బ్రీతింగ్ చేస్తూ బాడీని పైకి ఇలా లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్ బాడీ అప్, శ్వాస ఇన్హేల్ బ్రీతింగ్ అప్, ఎక్సెల్ డౌన్ బ్రీత్ అవుట్, ఇన్హేల్ బ్రీత్ ఇన్ అప్, ఎక్సెల్ బ్రీత్ అవుట్ డౌన్. ఇన్హేల్ బ్రీత్ ఇన్ అప్, ఎక్సెల్ బ్రీత్ అవుట్ డౌన్. ఇలా 3 times చేసిన తర్వాత 4th time ఇన్హేల్ బ్రీత్ ఇన్, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా దీర్ఘంగా తీసుకొని ఎక్కడే ఆగండి, హోల్డ్ దేర్, బీ ఇన్ ద పొజిషన్ నౌ, హోల్డ్ దేర్ ఫర్ 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శ్వాసని వదులుతూ మెల్లగా బాడీని డౌన్ చేయండి అండ్ దెన్ వెరీ స్లోలీ రైట్ లెగ్ స్ట్రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, రెండు లెగ్స్ ఇలా స్ట్రైట్ పెట్టేసి బోత్ హ్యాండ్స్ ఫేసింగ్ టువర్డ్స్ ద రూఫ్, టువర్డ్స్ ద స్కై, రిలాక్స్ అవ్వండి. కమ్ టు ది శవాసన ఫర్ ఎ వైల్. టేక్ ఎ డీప్ బ్రెత్, శ్వాస తీసుకున్న తర్వాత టర్న్ యువర్ బాడీ టు ది రైట్ సైడ్, రైట్ హ్యాండ్ అప్ చేయండి, బాడీ టు ది రైట్ సైడ్, ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ టర్న్ యువర్ బాడీ టు ది రైట్ సైడ్ అండ్ టేక్ యువర్ హ్యాండ్ సపోర్ట్, స్లోలీ గెట్ అప్, మెల్లగా పైకి వచ్చేసి కమ్ బ్యాక్ టు ది అగైన్ దండాసనం. Both the hands keep it back side and look up, like chutney. Come to the Nishpanda Bhavasana, relax in the position. Relax, relax.